గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు అక్కిరెడ్డిపాలెంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గుడివాడ పేరు చెప్తే పులకించిపోయే ఈ ప్రాంత ప్రజలు స్థానిక 68వ వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూషా లతీష్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమర్నాథ్కు ఘనస్వాగతం పలికారు. అమర్నాథ్ వెంట వందలాది మంది నడిచి వెళ్తుంటే మేడలపై మిద్దులపై నుంచి ప్రజలు అమర్నాథ్పై పూలవర్షం కురిపించారు. మరికొన్ని చోట్ల ఇళ్ల నుంచి జనం బయటికి వచ్చి అమర్నాథ్కు హారతులు ఇచ్చారు. గెలుపు నీదే అంటూ భరోసా కల్పించారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ అక్కిరెడ్డిపాలెం గ్రామస్తులంతా గుడివాడ కుటుంబానికి చాలా కాలంగా అండగా నిలుస్తూ వస్తున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పథకాలు, గుడివాడ కుటుంబంపై వారికి ఉన్న అభిమానం ఎన్నికల్లో తనను గెలిపిస్తుంది అన్న ధీమా వ్యక్తం చేశారు. అక్కిరెడ్డిపాలెంలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వైసీపీకి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి చిన్న, సండ్రాణ నూకరాజు, వరదడ చిట్టిబాబు, గొంతిన శ్రీనివాసరావు, రెడ్డిపల్లి చిట్టిబాబు, తిరుపతి ప్రసాద్, సత్యవతి, వెంకట్రావు, శ్రీహరి, ఈటి సురేష్, శ్యాంబాబు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. త్యాగం తెలిసిన కుటుంబము, ప్రతి ఒక్కరిది ప్రజలతో ప్రయాణము, అర్ధ శతాబ్దం అంకితమై పోరాడ ప్రజలకై నిరంతరం, గత వైభవమే పెరిగేలా గడప గడప గర్వించేలా, విశాఖ జిల్లా ప్రతి కలను భుజాన వేసుకు తీర్చాడు జగనన్న సైనికుడు, ఈ జనాల రక్షకుడు, అనుగు అనుగు పోరాట ఘటమితడు.